సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీ కలకలం సృష్టించారు. బుధవారం నాడు వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా ప్రధాని మోడీని కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఎప్పటి నుంచో జగన్ ప్రధానమంత్రిని కలవాలని భావిస్తున్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జగన్ కోరిక నెరవేరడం లేదు. అయితే మంగళవారం సాయంత్రం ప్రధాని కార్యాలయం నుంచి తనను కలవాల్సిందిగా జగన్కు వర్తమానం అందింది. దీంతో జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా తనకు అత్యంత నమ్మకస్తులైన వారితో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, అనంతరం ప్రధానిని కలవడం చకచకా జరిగిపోయాయి. ప్రధాని మోడీ జగన్ కలయికపై జగన్ మీడియాతో మాట్లాడే వరకు విషయం చివరకు తెలుగు మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, దత్తాత్రేయ వంటి వారికి కూడా తెలియలేదంటే ఎంత రహస్యంగా ఈ భేటీ జరిగిందో అర్థమవుతుంది. భేటీలో ఏం జరిగిందో జగన్ బయటకు చెప్పినా అసలు విషయం వేరే ఉందని రాజకీయ పార్టీలు ఊహిస్తున్నాయి. తాను ప్రధానితో భేటీ అయిన సందర్భంగా అగ్రిగోల్డ్ స్కామ్లో మంత్రి లోకేష్ పాత్ర ఉందని, దానిపై సిబిఐ విచారణ జరపాలని కోరానని, అదేవిధంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం, రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు, రాజధాని రైతుల విషయం, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ విషయాలపై ప్రధానితో చర్చించానని బయటకు చెప్పుకున్నారు. మిగతా విషయాల సంగతేమో కానీ ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇప్పటికే జగన్ ప్రకటించి ఉన్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చెప్పారా, దానికి ప్రధాని ఏమన్నారని దానిపై ఆయన వివరణ ఇవ్వలేదు. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరి మద్దతు ఎన్డీఏకి అవసరం లేదని, అయినా ప్రధాని ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే వారికి తమ మద్దతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. కాగా ఇదంతా జగన్ బయటకు చెప్తున్న వ్యవహారాలని, అసలు విషయం వేరే ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అంటున్నాయి. వారు చెబుతున్న ప్రకారం జగన్ మోడీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పూర్తి స్థాయి చర్చ జరిగిందని స్పష్టమవుతుంది. రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో ఒంటరిగా బలపడాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు జగన్ను దూవుతుందని తెలుస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఢిల్లీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. దీనిలో భాగంగానే ప్రస్తుతం తమ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి చెక్ పెట్టి జగన్తో కలిసిపోవాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని విలీనం చేసుకుని ఆంధ్రాలో బలమైన పార్టీగా ఎన్నికల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుందట. దీనిలో భాగంగానే హఠాత్తుగా మోదీ జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఉత్తరాది నుంచి ఇప్పుడున్న సీట్ల కంటే తగ్గే పరిస్థితి స్పష్టంగా ఉందని, అక్కడ నష్టపోయిన సీట్లను దక్షిణాదిలో గెలుచుకోవాలనేది బీజేపీ ఊహకర్తల నిర్ణయం. దానిలో భాగంగా ఇప్పటికే తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తమదైన వ్యూహాలు రచిస్తున్న ఈ ఊహకర్తలు తాజాగా ఆంధ్రప్రదేశ్పై గురి పెట్టాయి. ఆంధ్రపై బీజేపీ పెద్దలు గురి పెట్టడం ఇది కొత్త కాదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబును బలహీనపరిచే వ్యూహాలు అమలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ ప్రతిసారి అవమానాలను పాలు చేయడం వంటి చర్యలు చేస్తూనే వస్తున్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానాలను దిగమింగి తన సొంత తెలివితేటలతో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు తాము ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడుతున్న చంద్రబాబును కొట్టాలంటే జగన్తో కలిసిపోవడమే మార్గమని బీజేపీ అగ్రనేతలు భావిస్తారు. దీనిలో భాగంగానే జగన్పై ఉన్న అవినీతి కేసులపై సస్సారం చేయడం, ఇప్పుడు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటం దానికి నిదర్శనం అంటున్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు అవినీతి పరులు అంతం చూస్తానని మోడీ ఇప్పుడు మాట మరిచి అవినీతి పరులతో అంటకాగడంతో ఆయనకున్న ప్రాధాన్యాలు ఏమిటో స్పష్టం అవుతుందని ఆ వర్గాలు అంటున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పరులను సైతం తాము హక్కున చేర్చుకుంటామని బీజేపీ పెద్దలు సిగ్గు ఎగ్గు లేకుండా చెబుతున్నట్లయిందని కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు జగన్తో మోడీ భేటీ సందర్భంగా ఏం జరిగి ఉంటుందన్న దానిపై పలు రకాలైన ఆసక్తికరమైన కథనాలు బయటకు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ వైకాపా కలిసి పోటీ చేయడం ఒకటి కాగా, మరొకటి వైకాపాను బీజేపీలో విలీనం చేస్తారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ముందు వైకాపా విలీనం అవుతుందా, ఎన్నికల తర్వాత అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఎన్నికల ముందు కనుక వైకాపా బీజేపీలో విలీనం చేస్తే ఆ పార్టీకి ఉన్న ముస్లిం ఓటర్లు తీవ్రస్థాయిలో స్పందిస్తారని వైకాపా నేతలు అంటున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్తో ఉన్న దళిత వర్గాలు ఇప్పుడు జగన్ బీజేపీతో కలవడానికి జీర్ణించుకోలేవని అంటున్నారు. అందుకని ఎన్నికల ముందు వేరే వేరుగా పోటీ చేసి తర్వాత వైకాపాను విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
కానీ మోడీ అమిత్ షా ముందుగానే వైకాపాని విలీనం చేయాలని పట్టుబడుతున్నారని తెలుస్తుంది. దీనిపై వైకాపా బీజేపీ నేతల మధ్య చర్చలు రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద తనపై ఉన్న కేసులు తప్పించుకోవడానికి జగన్ కు జెండా పీకేయడం తప్ప మరో మార్గం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.